ఫ్రెండ్స్, మా వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు మీరు చూస్తున్నది ఏంటంటే ఒక బెస్ట్ ఫర్టిలైజర్, ఏంటంటే మంచి బ్యాక్టీరియాని మన సాయిల్లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి మనం వాడే టెక్నిక్ అన్నమాట. ల్యాబ్ లాగే పనిచేస్తుంది. ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్గా కూడా పనిచేస్తుంది. ఇదేంటంటే నేనేం చేశానంటే దీంట్లో మీరు చూస్తున్నారు కదా ఫ్రూట్ పీల్స్, ఇవి ఆరెంజ్ పీల్స్ అండ్ బనానాస్, ఎగ్ షెల్స్, ఓకే, ఆనియన్ పీల్స్, అరటి పండ్లు, కమలాపల్పకాయ తొక్కలు, గుడ్లు, గుడ్లు పెంకులు అండ్ ఉల్లిపాయలు, ఇవన్నీ. ఇవి వాటర్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వాటర్ ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట. దీంట్లో ఉన్నంత గుడ్ బ్యాక్టీరియా మరి ఇంకా దేంట్లోనూ ఉండదు. ల్యాబ్లో కూడా మనం ఇలానే ఇంట్రడ్యూస్ చేస్తాం. ల్యాబ్ అని ఒకటి చేసుకుందాం. అది నేను రేపు ఎల్లుండి నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. ఈరోజు మాత్రం సమ్మర్ వస్తుందిగా, మనం ఫ్రూట్ జ్యూసెస్ తాగుతాం చక్కగా. మరి ప్లాంట్స్కి కూడా ఫ్రూట్ జ్యూసెస్ కావాలి కదా, అవి కూడా హ్యాపీగా ఉండాలంటే మరి ఇవ్వాలి కదా. సో ఫ్రూట్ జ్యూసెస్కి ఇంకా ఈజీ మెథడ్స్లో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అవన్నీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇది కూడా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ లాగాను అండ్ అట్ ద సేమ్ టైం ల్యాబ్ లాగా కూడా పనిచేస్తుంది. చాలా చాలా న్యూట్రిషియస్ మొక్కలకి. ఇది ఇచ్చి చూడండి, మీ మొక్కలు ఎలా ఉంటాయో ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇది అరటి పండ్లు, రిచ్ ఇన్, మీకు తెలుసు అందరికీ అరటి పండ్లు రిచ్ ఇన్ పొటాషియం అని. మొక్కలకు కావాల్సిన ఎన్నో రకాల న్యూట్రియంట్స్లో ఈ అరటి పండులో ఉండే న్యూట్రియంట్స్ కూడా ఇంపార్టెంటే. ఖచ్చితంగా వాటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ ఉల్లిపాయ తొక్కలు వేసుకోవడం వల్ల సల్ఫర్ ఉంటుంది ఇది వీటిలో. ఈ సల్ఫర్ వాటిలో ఉండడం వల్ల మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది, సల్ఫర్ మొక్కలకు అందుతుంది. అండ్ ఈ గుడ్లు పెంకులు వీటి వల్ల కాల్షియం అందుతుంది బాగా మొక్కలకి. వీటిని నేను ఏం చేశానంటే, అండ్ ఈ కమలాపల్పకాయ తొక్కలు సిట్రస్ ఫ్రూట్స్ కాబట్టి సి విటమిన్ యాడ్ అవుతుంది, వైటమిన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సాయిల్ ఆల్కలైన్ నేచర్లో ఉంటే హెస్టిక్ నేచర్లోకి మారుస్తుంది. అంటే తెలుగులో ఏమంటారో నాకు ఎసిడిక్ నేచర్ని తెలియదు ఫ్రెండ్స్. వీటిని ఇవ్వడం వల్ల సాయిల్, మన మొక్క ఖచ్చితంగా పెరగాలి బాగా అంటే దానికి ఎసిడిక్ నేచర్లోనే బాగా పెరుగుతుంది సాయిల్ మొక్క. సో మనం ఈ వీటిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ కమలాపల్పకాయ తొక్కలు అవి, ఒకవేళ మొక్క ఆల్కలైన్గా ఉండి ఆ సాయిల్ ఆల్కలైన్ నేచర్తో ఉన్న సాయిల్ అయితే కనుక మట్టి అది ఖచ్చితంగా ఎసిడిక్లోకి మారుతుంది. మనం ఇతరత్ర ఏమి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇలాంటివన్నీ ఇచ్చుకుంటే ఇదంతా వేస్టే కదా, మనం ఎలానో పడేస్తాం. ఇవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. మన దగ్గర ఏ ఫ్రూట్ పీల్స్ ఉన్నా, ఏ వెజిటేబుల్ పీల్స్ ఉన్నా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా. నైట్ బియ్యం కడుక్కుంటాం కదా అన్నం వండుకోవడానికి, ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఈ ఫ్రూట్ పీల్స్ వెజిటేబుల్ పీల్స్ అన్నీ వేసేసి ఒక నైట్ అలా వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చి మొక్కలకి ఇవ్వండి. మీరు చూడండి, ఇది ఇచ్చి అసలు మొక్కల్లో ఎంత ఒక కొత్త రకమైన ఎనర్జీ వచ్చి ఎంత హెల్దీగా ఉంటాయో మీరు మీ కల్లారా అబ్జర్వ్ చేయొచ్చు. వీటిని చాలా న్యూట్రిషియస్ మొక్కలకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. వేసి చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ సాయిల్ ఎసిడిక్గా లేతే ఆల్కలైన్ అనేది నేను ఒక టెస్ట్ చేసి చూపిస్తాను మీకు రేపు నెక్స్ట్ వీడియోస్లో. ఖచ్చితంగా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. మనం ఆ టెస్ట్ చేసే మీటర్ ఏమి మనకు అవసరం లేకుండా, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ లేకుండా డైరెక్ట్గానే మనం టెస్ట్ చేసే ఒక టెక్నిక్ నేను చెప్తాను. అండ్ ఆల్కలైన్లో ఉన్న సాయిల్ని ఎసిడిక్గా ఎలా మార్చాలి, ఇక్కడ ఎసిడిక్గా ఉన్న మొక్క సాయిల్ని ఆల్కలైన్కి ఎలా మార్చాలి, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను క్లియర్గా. నా వీడియోస్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా గార్డెనింగ్లో సక్సెస్ అవుతారు, నేను గ్యారంటీ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మొక్కలకి ఏ పెస్ట్ వచ్చినా ఏం వచ్చినా నన్ను నిస్సందేహంగా డౌట్ కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను ఖచ్చితంగా వాటికి సొల్యూషన్ చెప్తాను. అండ్ వీడియో చేయకపోయినా ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే వెంటనే కామెంట్కి రిప్లై ఇవ్వడం లాంటివి చేస్తాను. నేను ఖచ్చితంగా చాలా మంచి టెక్నిక్స్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. మీకు అన్ని చౌహాన్కి మెథడ్స్ కూడా నేను ఫ్యూచర్లో నేర్పిస్తాను. సరే, ఇప్పుడు ఇవి చెప్పాను కదా ఎలా వేసుకోవాలి ఏంటి, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అన్నమాట ఇది. ఈ బియ్యం కడిగిన వాటర్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనం సాయిల్కి ఇంట్రడ్యూస్ చేస్తే వేస్ట్ బ్యాక్టీరియా, మనం మొక్కలకి హాని చేసే బ్యాక్టీరియాని చంపేసి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఆవు పేడలో ఉన్నటువంటి బ్యాక్టీరియా లాంటివన్నీ కూడా ఖచ్చితంగా మంచి మైక్రోబ్స్ సాయిల్కి యాడ్ అయ్యి సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది.
మనం కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఇచ్చి తీరాల్సిందే. లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట, బెస్ట్ బూస్ట్ అప్ ఫర్ సమ్మర్. మొక్కలకి ఒక మంచి ఎనర్జీ డ్రింక్ అనమాట, ఫ్రూట్ డ్రింక్ అనమాట. ఇది ఖచ్చితంగా ఇచ్చి చూడండి, మీ మొక్కల్లో డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. సరే, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను, సరే చూపిస్తాను పదండి ఇది ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో మొక్కకి. అండ్ ఇది ఇచ్చాక నేను ఆ మొక్కల్ని మీకు ఇంకొక 1 వీక్లో అప్డేట్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి ఆ మొక్కలు అనేది. ఒక 10 డేస్లో వాటిలో ఉన్న చేంజ్ అలాంటివన్నీ అబ్జర్వ్ చేద్దరు కానీ మీరే. పదండి ఇప్పుడు ఒక మొక్కకి ఇద్దాం. ఇదిగోండి చూడండి ఈ మొక్కకి, ఇది రోజ్ ప్లాంట్, వైట్ రోజ్ ప్లాంట్ దీనికి ఇస్తున్నా. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ రోజ్ ప్లాంట్స్ ఇవి, వీటికి ఇస్తున్నా. వెజిటేబుల్స్కి కూడా ఇవ్వచ్చు, చాలా బాగా కాస్తాయి. చూస్తున్నారా రోజ్ ఎంత బాగుందో, ఇంకా విచ్చుకుంటుందిలేండి. ఓకే, ఇప్పుడు వెజిటేబుల్స్ టొమాటో మొక్కలు ఉన్నాయి వాటికి ఇద్దాం పదండి. చూస్తున్నారా టొమాటోస్, వీటికి ఇద్దాం. ఇవి ఎలా ఉంటాయి, కాల్షియం అన్నీ కావాలి కదా మొక్కకి ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇచ్చాను చూడండి, ఇది అప్డేట్తో మీకు చూపిస్తాను. డయాంథస్ ప్లాంట్కి కూడా కొంచెం ఇద్దాం, 2 రంగులు ఉన్నాయి నా దగ్గర. కూడా ఇస్తున్నా అది ఫ్రెండ్స్. మీకు ఇవి ఎలా ఉన్నాయో తర్వాత వీడియోస్లో నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెస్ట్ ఫ్రూట్ డ్రింక్ అనే చెప్పుకోవచ్చు. ఇవి కూడా మీరు తయారు చేసి ఇవ్వండి, వేస్ట్ నుంచే కదా మనం ఇచ్చేది. పడేసే వాటిని ఉపయోగించుకోవడంలో తప్పేం లేదు, ఇచ్చి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.